चैनल गुड मॉर्निंग अंडी अंदर की दिस इज मी शिरीषा सो ई रोज एप्रिल 26th अन्नमाट ना बर्थडे अंड ई रोज नेनु एमेम चेसानु जस्ट ना बर्थडे व्लॉग अनेदी शेयर चेसुकुंदामनी मी मुंदुकु वच्चानु सो नेनु एटुवंटिवि वंडानु एमेम चेसानु मॉर्निंग नुंची ईवनिंग वरकु एमेम चेसानु अन्नी वीडियोलो मीतो शेयर चेसुकुंटानु वीडियो अंड बर्थडे वच्चेसी नाकु चाला अंटे चाला स्पेशल अन्नमाट एंदुकु अंटे मा विन्निगाड़ पुट्टिन तर्वात नेनु चेसे सो अंदुकनी नाकु ई बर्थडे चाला अंटे चाला स्पेशल इंकोकटी अंटे म्यारेज अयिन तर्वात फस्ट बर्थडे कूडा विन्नी ना कडुपुलोने उंदी काकपोते अफीशियल गा अंटारु कदा डेलिवरी अयिन तर्वात तनु उंदी ना बर्थडे की अनि सो इंकोकटी ना बर्थडे रेंडु म्यारेज अयिन टू बर्थडेस कूडा करोना टाइम लोने जरिगाई कोंचम अदी फील अवुतुन्नानन्नमाट कोंचमे एंदुकु अंटे फस्ट बर्थडे मंचि चेसुकुन्नाम म्यारेज तर्वात सेकंड बर्थडे अयिना मंचिगा चेसुकुन्दाम अनुकुन्नानु बट इप्पटि नुंचे मनकु कर्फ्यू अनेदी स्टार्ट चेशारु फस्ट बर्थडे अप्पुडु कूडा ना बर्थडे मुंदु नुंचे कर्फ्यू अनेदी पेट्टारु सो कोंचम बाधगा उंदि बट बर्थडेस चाला वस्तू उंटाई फ्यूचर लो चाला चेसुकोवच्चु కాకపోతే ఈ కరోనా అనేది వెళ్ళిపోవాలని ఇంతకుముందు మనం ఎలా అయితే ఉన్నామో ఇక నుంచి అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బర్త్డేస్ దేం ముందు నెక్స్ట్ కూడా చేసుకోవచ్చు సో అందుకని నేనేం ఫీల్ అవలేదు సో ఇంకా వచ్చేసి ఈ రోజు నేను ఏం చేశాను అనేది నేను ఈ వీడియోలో పెట్టాను అన్నమాట చూసేయండి లాస్ట్ వరకు ఇంకా వచ్చేసి నేను మేమైతే నార్మల్ గా ఉన్నట్లయితే రెస్టారెంట్ కి వెళ్దామని ప్లాన్ చేసాము అంటే ఇప్పుడు కేసెస్ ఇంకా పెరుగుతున్నాయి కదా అండ్ అందులో కర్ఫ్యూ కూడా స్టార్ట్ చేశారు సో బయటికి వెళ్ళకుండా నేను ఇంట్లోనే అంటే మనం బయట మిస్ అయ్యే ఫుడ్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చికెన్ బిర్యానీ అండ్ చికెన్ లెగ్ పీస్ కూడా రెడీ చేశాను సో ఎలా ఉంది మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే నేను చేసిన రెసిపీస్ మీరు కూడా ఒకసారి అండ్ ఈ బర్త్డే అనేది నాకు చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకు అంటే నా బర్త్డే కి విన్నిగాడ్ వచ్చిన తర్వాత నేను నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను సో చాలా హ్యాపీగా ఉంది అండ్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డే కూడా విన్నిగాడ్ నా కడుపులోనే ఉంది కాకపోతే ఇప్పుడు నేను బర్త్డే చేసుకునేటప్పుడు తన చూసిందన్నమాట సో చాలా హ్యాపీ అన్నమాట అండ్ ఇంకొకటి నా మ్యారేజ్ అయిన తర్వాత టూ బర్త్డేస్ నేను మంచిగా సెలబ్రేట్ చేసుకోలేదు ఫస్ట్ బర్త్డే బాగా చేసుకుందాం అనుకున్నాను బట్ ఆ టైంలోనే కోవిడ్ వచ్చేసింది కర్ఫ్యూ పెట్టేశారు అండ్ ఈ బర్త్డే కూడా అలానే ఉంది సో అందుకని ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే జాగ్రత్తగా నార్మల్గా చేసుకున్నాము జస్ట్ సింపుల్గా మా హస్బెండ్ డెకరేట్ చేశారు నార్మల్గా కేక్ కటింగ్ చేసాము అండ్ మార్నింగ్ యాజ్ యూజువల్గా నార్మల్గా వండేసుకొని తినేసాము అన్నమాట సో అలా ఉందన్నమాట నా బర్త్డే రోజు అండ్ నాకు ఎవరైతే విషెస్ చెప్పారో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా సపోర్టర్స్కి నా వెల్ విషెస్కి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మేమైతే నార్మల్గా ఉంది ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ వేసాము బట్ బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇంట్లోనే నేను చికెన్ బిర్యానీ అండ్ లెగ్ పీస్ ప్రిపేర్ చేశానన్నమాట ఆ టూ డిషెస్ అనేది నేను సపరేట్గా వీడియోలో యాడ్ చేస్తాను నా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి కదా అందులో యాడ్ చేస్తానన్నమాట సో ఈరోజు నేను ఏమేం చేశాను నా బర్త్డే వ్లాగ్ ఎలా అయింది అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు అన్నమాట సో చూసేయండి అండ్ చెప్పాను కదా ఈ టూ బర్త్డేస్కి కొంచెం ఫీల్ అయ్యాను అని కాకపోతే బర్త్డేస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి ఫ్యూచర్లో కూడా ఇంకా వస్తాయి కాబట్టి ఈ కరోనా అనేది వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు మనం ఎలా పాత రోజులను ఎంజాయ్ చేస్తూ గడిపామో అండ్ ఇక నుంచి కూడా అలా మంచి రోజులు రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అండ్ ఈ వీడియో నేను ఎలా చేశాను నా వ్లాగ్ ఎలా ఉంది ఈరోజు మేము ఏమేమి చేసాము అనేది వీడియోలో యాడ్ చేస్తాను చూసేయండి నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇక్కడ బాత్ కంప్లీట్ అయిపోయింది సో సర్దేసుకుంటున్నాను అన్నమాట క్లమ్జీగా ఉంటే నెక్స్ట్ వచ్చేసి పూజ చేసేసుకోవాలి అండ్ పూజ చేసి నార్మల్గా చేసేసుకుంటున్నానమాట యాక్చువల్గా అయితే టెంపుల్కి వెళ్ళాలి ఫెస్టివల్స్ కూడా వెళ్ళలేదు ఉగాదికి శ్రీరామనవమికి సో బర్త్డేకి వెళ్దాం అనుకున్నాను బట్ బయట అయితే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇంట్లోనే పూజ చేసేసుకొని నార్మల్గా బ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను ఆ డే అనేది సో సింపుల్గా చేసేసుకున్నాను మాకైతే పూజ గది ఇవ్వలేదు బట్ నేనైతే అక్కడ అలా పెట్టేసుకున్నాను అన్నమాట ఒక షెల్ఫ్లో సో అదన్నమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను
అక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా విన్నీగాడు కూడా వస్తుంది. సో అలా విన్నీతో కూడా అలా నార్మల్గా దండం పెట్టేస్తున్నాను. బాగా చదువు రావాలి, నేను మంచిగా అవ్వాలి, మంచిగా ఎదగాలి అనేసి దండం పెట్టేస్తున్నాను అన్నమాట. సో చూస్తున్నారా తనని. అండ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ బయటకు వెళ్ళారు కొన్ని గ్రాసరీస్ తీసుకురావడానికి, అలా బయటకు వెళ్ళారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి నేను వాటర్ అనేది కాగబెడుతున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా డైలీ మార్నింగ్ లేవగానే హాట్ వాటర్, అంటే డే మొత్తం హాట్ వాటర్ తాగాలన్నమాట. సో నేను ఒక 4 మంత్స్ వరకు, బేబీ పుట్టిన తర్వాత 4 మంత్స్ వరకు తాగాను, తర్వాత ఇంకా తాగలేదన్నమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ని బట్టి మళ్ళీ మనము స్టార్ట్ చేయాలి అనేసి ఇక్కడ హాట్ వాటర్ అయితే చల్లార్చుకున్న తర్వాత కొంచెం హీట్ ఉన్నప్పుడే అందులో పోసేసానన్నమాట. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ వచ్చారన్నమాట. తను తీసుకొచ్చిన గ్రాసరీస్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాము. సో ఇల్లంతా మెస్సీ మెస్సీగా ఉంది. సో సర్దేసినాను, ఎంత సర్దేసినా పాప చిన్నపిల్లలు ఉన్నప్పుడు సో అలానే అవుతుంది. సో తను పడేస్తూ ఉంటుంది, నేను సర్దేస్తూ ఉంటాను. ఇది కామన్ అన్నమాట మదర్స్కి. సో ఇక్కడ వచ్చారు, మొత్తం శానిటైజ్ చేశారు బయట ఉండేసి. ఇంకా తను తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట, మొత్తం క్లీన్ చేస్తాను. పాప కూడా ఆడుకుంటుంది కాబట్టి పాప ఆడుకునే టైంలోనే నేను నా వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాపకి వాటర్ బాటిల్ లాగా తీసుకొచ్చారు. సో ఇప్పుడు తను తానే పట్టుకొని తాగుతుంది కాబట్టి వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. సో హాట్ వాటర్తో క్లీన్ చేస్తున్నారన్నమాట. సో బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం అన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. సో అలా ఏది బయట నుంచి ఏది తీసుకొచ్చినా అలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్లీ ఇక్కడైతే మా హస్బెండ్ మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట. సో ఏమేమి తీసుకొచ్చారో చూసేసి అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ తను క్లీన్ అయితే చేసేసారు పాప వాటర్ బాటిల్. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి అన్నీ క్లీన్ చేస్తానన్నమాట. మ్యాంగోస్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్లో మ్యాంగోస్ తినడము. నేనైతే ఇంకా తినలేదు, బట్ క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను. అండ్ బనానాస్ కూడా తీసుకొచ్చారు. అండ్ చికెన్ తీసుకొచ్చారు అన్నమాట, బర్త్డే స్పెషల్. కొంచెం ఎలాగూ రెస్టారెంట్స్కి వెళ్ళట్లేదు కదా అనేసి ఇంట్లోనే నేను చికెన్ ప్రిపేర్ చేశాను. చికెన్తో 2 డిషెస్ ప్రిపేర్ చేశాను అన్నమాట. అండ్ ఇక్కడ బనానాస్ కడగొద్దు అని చెప్తున్నారు. నాకు తెలియక కడగొచ్చని అడిగాను, బట్ కడగకూడదు, బ్లాక్ అయిపోతాయంట కడిగితే. సో అలానే పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ అన్నారు అంటే తినేటప్పుడు కడుక్కోవాలి, ముందే కడిగి పెట్టుకోకూడదు అనేసి. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కడిగేసుకుంటున్నాను అన్నమాట. చికెన్ బిర్యానీ కోసం మరో చికెన్ తీసుకొచ్చారు. అండ్ చికెన్ బిర్యానీ కాబట్టి నేను బియ్యం కూడా కడిగేసుకుంటున్నాను. ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకునే ముందు ఇది కూడా 1/2 అవర్ నానాలి కాబట్టి ఇవి కూడా రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత నేను చికెన్ని మ్యారినేట్ చేస్తానన్నమాట. సో ఈజీ ప్రాసెస్లో చేస్తాను, అంత వీడియో అయితే తీయలేదు. నేను ఈ రెసిపీస్ అనేవి నా కుకింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో అందుకే నార్మల్గా చూపించాను. ప్రెషర్ కుక్కర్లో వండుతానమాట. సో చాలా సింపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు టైం లేదండి, నేను చాలా లేట్గా లేచాను. సో అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ తెప్పించాను, అది కూడా ఒక బాక్స్లో వేసేసుకుంటున్నాను. అంటే ఒకేసారి తెప్పించుకుంటాను, లేదు అంటే ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే. ఆ రోజు టైం లేక తెప్పించానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఆ రోజు ఏం చేశాను అనేది మీకు చూపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను. నార్మల్గా కారము, మసాలాస్ అండ్ అల్లము, నేను పెరుగు కూడా వేస్తాను. సో అవన్నీ కలిపేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఒక 1/2 అవర్. సో ఈలోపు 1/2 అవర్లో మనకు మ్యారినేట్ అవుతుంది కదా. సో అయ్యే ప్రాసెస్లో నేను నాకేమైనా వర్క్
ఫైనల్ గా చికెన్ అయితే ఉడికిపోయింది రైస్ వేయాలి చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తర్వాత నేను సారీ రైస్ వేస్తాను ఇక్కడ రైస్ వేసేసుకున్నాను నేను ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఆల్రెడీ ముందు నానబెట్టేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటాను అన్నమాట ఒక గ్లాస్ రైస్కి సో ఫైనల్గా ఇలా అంటే వాటర్ పోసుకున్న తర్వాత ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను అండ్ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటాను అన్నమాట ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఫైనల్గా బిర్యానీ వచ్చేసి ఇలా ఉందన్నమాట చూస్తున్నారుగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నేను చేసిన చికెన్ ఫ్రైడ్ లెగ్ పీస్ అన్నమాట చాలా బాగా వచ్చింది ఈ 2 ఐటమ్స్ అన్నమాట నా బర్త్డే స్పెషల్ అంతే ఇంకేం లేదు సో ఇది అయిపోయిన తర్వాత నేను తినేస్తున్నాను అన్నమాట టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 అవుతుంది నేను తినేలోపు సో కొంచెం లేట్ అయింది బట్ వర్క్ ఉంది కాబట్టి అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను తింటున్నాను నాకు బాగా నచ్చింది అన్నమాట చాలా బాగుంది ఆనియన్ అందులో కొంచెం లెమన్ పిండుకొని తింటుంటే సూపర్ ఉందన్నమాట రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది లెగ్ పీస్ మాత్రం చాలా బాగుంది అండ్ మా హస్బెండ్ కొంచెం వర్క్ చేస్తున్నారు ఆఫీస్ వరకు సో అందుకని తనకు కొంచెం లెగ్ పీస్ వేసి పెట్టేసి నేను తినేస్తున్నాను తను తర్వాత తినేశారు పాప కూడా పడుకుంది పాపకు కూడా ఫుడ్ పెట్టేశాను ఫస్ట్ నేను లేవగానే పాపకు ఫుడ్ పెడతానన్నమాట సో తన వర్క్ కంప్లీట్ అయిపోయింటే నా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను సో అలా నేను తినేసాను తినేసిన తర్వాత నార్మల్గా ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు జస్ట్ 4 వరకు ఈవినింగ్ వరకు తీసానన్నమాట వ్లాగ్ సో అది అలా నా వ్లాగ్ అనేది గడిచిపోయింది బర్త్డే రోజు చాలా సింపుల్గా గడిచిపోయింది అన్నమాట సో ఇది నేను సపరేట్ పెడుతున్నాను బర్త్డే వ్లాగ్ ఎందుకు అంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి నేను కేక్ కటింగ్ వీడియో సపరేట్గా పెడుతున్నాను అండ్ ఇది బర్త్డే వ్లాగ్ సపరేట్గా పెట్టానన్నమాట చాలా లెంత్ అవుతుంది అందుకని నేను నార్మల్గా అంటే 2 పార్ట్స్ కిందకి డివైడ్ చేసి పెట్టాను సో ఫైనల్గా నేనైతే తినేస్తున్నాను తినేసిన తర్వాత కంటిన్యూ ఇంకా నార్మల్ డైలీ రొటీన్ ఉంటుంది కదా ఈవినింగ్ రొటీన్ అలాగే ఉంటుంది సో ఇదన్నమాట నా బర్త్డే వ్లాగ్ చాలా సింపుల్గా గడిచిపోయింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా కుదిరాయి డిషెస్ అనేవి ఆ 2 వీడియోస్ కూడా నా కుకింగ్ వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండ్ ఇది అంటే చూసారు కదా నా బర్త్డే వ్లాగ్ ఎలా ఉందో అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇది చూసారు కదా నేను మీషోలో తీసుకున్నాను చైన్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఇది ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ స్టే హెల్తీ బాయ్ బాయ్.